హలో అండి, వెల్కమ్ టు వాట్స్ కుకింగ్. ఇవాళ నేను మీ అందరికీ ఒక కొత్త రెసిపీ చూపించబోతున్నాను. ఆ రెసిపీ ఏంటంటే డైనమైట్ ష్రింప్. ఈ రెసిపీ పిఎఫ్ ఛాన్స్లో చాలా పాపులర్. సో ఇంకెందుకు ఆలస్యం, ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక 250 గ్రామ్ ష్రింప్ తీసుకోవాలి. దాన్ని శుభ్రంగా కడిగి తడనేది లేకోకుండా ఒక టిష్యూతో అలా తుడుచుకోవాలి. మొత్తం పొడి పొడిగా పెట్టుకోవాలన్నమాట రొయ్యల్ని. ఇప్పుడు అందులోకి 1 టీ స్పూన్ సోయా సాస్ వేసుకుంటున్నాను. అలాగే ఇందులోకి ఒక కంప్లీట్ ఎగ్ తీసుకుంటున్నాను. ఎగ్ వైట్ అలా ఎగ్ ఎల్లో కాదు, కంప్లీట్ ఎగ్ తీసుకోవాలి. సో ఈ రెండు ష్రింప్కి పట్టేలాగా శుభ్రంగా మనం ఒక స్పూన్తో కలుపుకోవాలన్నమాట. ఇలా మొత్తం మిక్స్ అయిపోవాలి. ఇలా మిక్స్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవడానికి ఇలాగా ఫ్లోర్ మిక్స్ చేసుకుందాం. నేను ఇక్కడ 1/2 కప్ ఆల్ పర్పస్ ఫ్లోర్ తీసుకున్నాను, లేదా మైదా. అలాగే 1/2 కప్ కార్న్ ఫ్లోర్ తీసుకున్నాను. ఈ రెండు కూడాను ఇలా కలుపుకోవాలి చూపించిన విధంగా. ఇప్పుడు ఈ ఫ్లోర్లోకి కొంచెం అంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ సాల్ట్ వచ్చి 1 టీ స్పూన్ వేసుకున్నాను. ఇది కూడా సాల్ట్ని కూడా మొత్తం అంతా కలిపేలాగా కలుపుకోవాలన్నమాట. లేకపోతే ఒక చోటే ఉంటుంది, ఇంకో చోట ఉండదు సాల్ట్, కాబట్టి జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి. ఇందాక మనం రొయ్యల్ని పక్కన పెట్టాం కదా, ఎగ్స్ ఇవన్నీ వేసి కలుపుకుని. సో ఇప్పుడు ఒక్కొక్క ష్రింప్ని ఇలా తీసుకుని ఈ ఫ్లోర్లోకి ఇలాగా డిప్ చేసుకోవాలన్నమాట. కంప్లీట్గా కవర్ చేయాలి దాన్ని. ఇలా కవర్ చేసి ఇలా మొత్తం రొయ్యలన్నీ కూడాను ఈ పిండిలో, ఈ ఫ్లోర్ మిక్చర్లో ఇలా చూపించిన విధంగా డిప్ చేసుకుని 2 సైడ్స్ కూడాను విడిగా ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. పిండి రానివ్వకండి, పిండి వస్తే మళ్ళీ అదంతా శుద్ధ శుద్ధగా ఉంటుంది. కాబట్టి దులిపేసి, పిండి అనేది లేకుండా దులిపేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇలా. సో ఇలా అన్నీ తీసేసుకున్న తర్వాత ఒక పాన్ తీసుకుని అందులోకి ఆయిల్ పోసుకుని, ఆయిల్ వేడెక్కేలోపు మనం ఈలోపు సాస్ ఎలా కలుపుకోవాలో కూడా చూసేస్తాం. సో ఇక్కడ నేను పాన్ తీసుకుని ఆయిల్ని హీట్ చేసుకుంటున్నాను. ఈలోపు సాస్ రెడీ చేసుకుంటున్నాను. సాస్ కోసం అని చెప్పి 1/2 కప్ మయోనీస్ తీసుకున్నాను. అలాగే 1/3 కప్ స్వీట్ చిల్లీ సాస్ తీసుకున్నాను. ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ చిల్లీ సాస్ వేసుకున్నాను. నేను తీసుకున్నది అయితే శ్రీరచ్చ, మీకు కనుక దొరకకపోతే మామూలు చిల్లీ సాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో మొత్తం అంతా ఇలా కలిపేసుకోవాలన్నమాట, మనకి సాస్ రెడీ అయిపోతుంది. సో ఈలోపు మనకి ఆయిల్ కాస్త హీట్ అయ్యింది. ఇందాక మనం ఒక ప్లేట్లో పక్కన పెట్టుకున్న రొయ్యలన్నీ తీసుకొచ్చి ఇలా చూపించిన విధంగా మీరు డీప్ ఫ్రై చేసుకోవచ్చు, లేదా షాలో ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే కొంచెం షాలో ఫ్రై చేసుకున్నాను. ఇలా చూపించిన విధంగా ఫ్రై చేసుకోవాలి, రెండు పక్కల కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇలా ఫ్రై అయిపోయిన రొయ్యల్ని ఇప్పుడు నేను ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. సో రొయ్యలన్నీ తీసి పక్కన పెట్టేసుకోవాలి. మరీ గట్టిపడినివ్వకూడదండి, గట్టిపడిపోతే బాగోవు. కొంచెం మెత్తగానే ఉన్నప్పుడు తీసేసుకోవటం బెస్ట్. ఇలా ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను. ఇప్పుడు ఈ గిన్నెలోకి మనం ఇందాక సాస్ కలిపి పెట్టుకున్నాం కదా, ఆ సాస్ అంతా కూడాను ఈ గిన్నెలో వేసేసుకోవాలి. వీటిని ఇప్పుడు ఈ సాస్ని మొత్తం ష్రింప్స్ అన్నిటికీ పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు ఇలాగే పెట్టేసుకోవచ్చు, అంటే గార్నిషింగ్ దాంట్లో ఇలా కూడా పెట్టుకోవచ్చు లైట్గా.
లేదు కొంచెం సాస్ ఎక్కువ కావాలి అనుకుంటే మిగిలిన పక్కన పెట్టుకున్న సాస్ ఉంటుంది అది కూడా ఇలా వేసుకోవచ్చు. నేను ఏంటంటే సాస్ ఎక్కువ ఇష్టపడతాను కాబట్టి నేను సాస్ ఎక్కువ కలుపుకున్నాను. మీకు సాస్ వద్దు అనుకుంటే ఉట్టి ష్రింప్స్ని పెట్టుకోవచ్చు, లైట్గా మిక్స్ చేసుకోవచ్చు అన్నమాట సాస్ని. నేనంటే కొంచెం సాస్ కూడా వేసేసాను. సో చూసారు కదండి ఇది ప్రాసెస్. ఇలా చేసుకుంటే మన డైనమైట్ ష్రింప్ ఈజీగా రెడీ అయిపోతుంది. అంతేనండి, ఇంకెందుకు ఆలస్యం? మరి అయితే ఈ వీడియోని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలపండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.